అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్టేజ్ పైన కొద్దిగా బానే మాట్లాడతాను, కెమెరా ముందు కూడా నాకు పెద్ద ఇదేం ఉండదు. బట్ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇందాక ప్రభు గారు చెప్పారు, దాసరి గారు చెప్పారు, పురి జగన్నాథ్ నా వారసుడు. సో ఇది ఒకరోజు పురి గారు మామూలుగా వెన్ వీ వర్ సిట్టింగ్ హీ సెడ్ దట్, తెలుసా నీకు దాసరి గారు నా గురించి ఇంత పెద్ద మాట అన్నారు అని. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అవాళ నాకు మనసులో ఇంత మాట, ఇంత పెద్ద పొజిషన్, దాసరి గారు లాంటి లెజెండరీ పర్సన్ పురి గారికి ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ పురి గారికి ప్రొడక్షన్లో ఏం కావాలి, ఓకే, యాక్టర్స్ ఎవరు కావాలి, ఓకే, ఏదైనా ఓకే, కానీ ఇంత పెద్ద పొజిషన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము? ఓన్లీ సినిమాలు తీయడమేనా, ఓన్లీ హిట్లేనా? సో ఆ రోజు థాట్ వచ్చినప్పుడు, నిజంగా మన దగ్గర అయితే డబ్బులు లేవు. మేము ఇస్మార్ట్కి ముందు వివర్ ఇన్ అ వెరీ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ స్టేట్. ఇది మేము, నేను పూరి గారు ఎవరితో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరు ఎప్పటితో చెప్పలేదు, ఎవరితో ఏ హెల్ప్ అడగలేదు. బట్ బిఫోర్ ఇస్మార్ట్ వీవర్ రియలీ రియలీ ఇన్ అ బ్యాడ్ స్టేట్. ఇన్ఫ్యాక్ట్ టుడే 15 lakhs ఫర్ 30 people, ఇట్స్ 50,000 పర్ హెడ్. దట్ టైమ్ వీ డింట్ ఈవెన్ హ్యావ్ దిస్ 50,000. అండ్ బోత్ ఆఫ్ అస్ వీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ అండ్ అలాంగ్ విత్ అస్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ పీసీ ఫ్రమ్ ఆ ఫ్రెండ్స్ లైక్ అనిల్, జునేద్, ఉత్తేజ్, లైక్ దట్ ఐ కెన్ నేమ్, జానీ, శ్రీధర్, వీ హ్యావ్ విషు, వీ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ వీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎనీథింగ్ టు దెమ్, దే న్యూ వాట్ వీ వర్ గోయింగ్ త్రూ, బట్ దే ఆల్వేస్ స్టూడ్ స్ట్రాంగ్ ఫర్ అస్, ఆల్వేస్. సో పురి గారు నాకు అప్పుడు ఒక మాట చెప్పారు, ఒరే ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం, బట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ విచ్ విల్ బీ ఆల్వేస్ ఆర్స్ విల్ బీ అవర్ హెల్త్. హెల్త్ని మనం బాగా చూసుకుందాం. హెల్త్ చూసుకుంటూ నేను కథలు రాస్తాను, నువ్వు ఎక్కడ ఏ సినిమా సెటప్ చేయాలి మనం ప్లాన్ చేద్దాము. ఏమి అవ్వదు, అన్నీ పోతే అన్నీ వస్తాయి, మళ్ళీ పోతే మళ్ళీ వస్తాయి, మనం స్ట్రాంగ్గా ఉందాము, ఏం కాదు అని. సో చాలా టైం పడింది ఇస్మార్ట్ శంకర్ సెట్ అవ్వడానికి. వీ విల్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో హూ బిలీవ్డ్ ఇన్ పురి గారు వితౌట్ ఎనీ డౌట్. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథా బాగుందా, కథా బాగా, ఏం లేదు, పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్, ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ టు అస్. దట్స్ హౌ ఇస్మార్ట్ హ్యాపెన్ అండ్ దట్స్ హౌ వీఆర్ నౌ గివింగ్ ఇట్ బ్యాక్ టు వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ టుడే వీ విల్ డూ. అండ్ ఇట్స్ అ ప్రామిస్ దట్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ పురి సార్స్ బర్త్డే, బై గాడ్స్ గ్రేస్, ఇఫ్ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్, ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, వీ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ on every 28th September. Puri garu andar kosam oka message pampicharu, adi pampinchinappudu nannu nerchukomannaru, nu cheppu na side nunchi, kani adi vinta unte aina voice lo ne baundi baantudi ani cheppesi nen play chestanu. 1 minute adi. మీరు ఈ ఫోన్ ఎలా పట్టుకోండి, అలా పట్టుకోండి, ఓకే, నేను ప్లే చేస్తాను. లైఫ్లో ఒక్క నిమిషం.
మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే, నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు. ఇష్టమైన పని కోసం చావండి. Thank you.